కేరళలో మదనపల్లె సీన్ రిపీట్ అయింది. మూఢనమ్మకం పడగవిప్పింది. దేవుడు ఆదేశించాడని కన్న కొడుకుని చంపేసింది తల్లి. అల్లాను మెప్పించి అనుగ్రహం పొందాలని అతిగా ఆలోచించిన తల్లి కన్న కొడుకు గొంతు చీల్చి హత్య చేసింది. చేసిన తప్పును ఆమె స్వయంగా పోలీసులకు చెప్పి కటకటాల పాలైంది. ఏపీ మదనపల్లి ఘటన నెల తిరక్క ముందే కేరళలోనూ ఇలాంటి ఘోరం జరగడం కలకలం రేపింది. కేరళలోని పాలక్కాడ్లో సులేమాన్ షాహినా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురిలో ఆదిల్ అనే కొడుకు చివరివాడు. షాహినాకు దైవభక్తి చాలా ఎక్కువ. దానికి తోడు మద్రసాలో టీచర్గా ఉద్యోగం చేస్తున్న షాహినా నిత్యం అక్కడ చదువుకునే పిల్లలకు దేవుడి గురించి, దేవుడి మహిమల గురించి బోధిస్తోంది. ఈ క్రమంలో అల్లా ఆదేశించాడంటూ రాత్రి కొడుకును బాత్రూంలోకి పిలిపించుకొని అతడి కాళ్ళు చేతులు కట్టేసి పదునైన కత్తితో గొంతు కోసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేరళలో మదనపల్లి సీన్ రిపీట్ అయింది. మూఢనమ్మకం పడగ విప్పింది. దేవుడు ఆదేశించాడని కన్న కొడుకును చంపేసింది తల్లి. అల్లాను మెప్పించి అనుగ్రహం పొందాలని అతిగా ఆలోచించిన తల్లి కన్న కొడుకు గొంతు చీల్చి హత్య చేసింది. చేసిన తప్పును ఆమె స్వయంగా పోలీసులకు చెప్పి కటకటాల పాలైంది. ఏపీ మదనపల్లి ఘటన నెల తిరక్క ముందే కేరళలోనూ ఇలాంటి ఘోరం జరగడం కలకలం రేపుతోంది. కేరళలోని పాలక్కాడ్లో సులేమాన్ షాహినా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ముగ్గురిలో ఆదిల్ అనే కొడుకు చివరివాడు. షాహినాకు దైవభక్తి చాలా ఎక్కువ. దానికి తోడు మద్రసాలో టీచర్గా ఉద్యోగం చేస్తున్న షాహినా నిత్యం అక్కడ చదువుకునే పిల్లలకు దేవుడి గురించి, దేవుడి మహిమల గురించి బోధిస్తోంది. ఈ క్రమంలో అల్లా ఆదేశించాడంటూ రాత్రి కొడుకును బాత్రూంలోకి పిలిపించుకొని అతడి కాళ్ళు చేతులు కట్టేసి పదునైన కత్తితో గొంతు కోసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.